ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఇసుక వ్యవహారంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించిన జగన్ ఇసుక తవ్వకాలు పంపిణీపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇసుక కొరతపై సీఎం జగన్ సమీక్ష. ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తుందన్న జగన్ ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం. వ్యవస్థలన్నింటినీ గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఇసుక తవ్వకాలు పంపిణీపై తొలిసారి స్పందించారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. ఇసుక వారోత్సవాలు నిర్వహించి వారం రోజుల పాటు ఇసుక మీదే పనిచేయాలన్నారు. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఏర్పాటు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదన్న వాదన సరికాదన్నారు. గతంలో అవినీతి, మాఫియాతో ఇసుకను తరలించేవారని, ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే ఇసుక రవాణా జరుగుతోందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కిలోమీటర్ల వరకు ఇసుక తరలించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. వరదలు తగ్గగానే రీచ్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలన్నారు. నవంబర్లోగా వరదలు తగ్గుముఖం పడతాయని, అప్పుడు ఇసుక అందరికీ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.